పూర్తిగా కోరుకుంటున్నాను లోకేష్ జీ. ఎందుకంటే చాలా వేల మందికి పైన అబద్ధపు కేసులు ఉన్నాయి, అండ్ ఇక్కడే ఒక బిడ్డ కనిపిస్తుంది నాకు. తనని నేను ఒక్కసారి ఆ పాపకి ఇవ్వరా మైక్. రీసెంట్గా దాదాపు ఒక వారం రోజులు కూడా అయ్యి ఉండదు, నాకు తెలిసి ఒక నెల రోజులు కూడా అయ్యి ఉండదు, నెల రోజులు కూడా అయ్యి ఉండదు, ఒక పదవ తరగతి చదువుతున్న బిడ్డ, వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు అని అంటే ధైర్యంగా వెళ్ళి ఇంకొకసారి మా అక్క జోలికి వస్తే మర్యాద దక్కదు అంటే వాడి స్కూల్ బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాలను చించి వాడి నోట్లోనే కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలెట్టేశారు అంటే అది ఎంత దారుణం అండి. మనం నిజంగా ఒక సభ్య సమాజంలోనే బతుకుతున్నామా, లేకపోతే ఆటవీ యొక్క యుగంలోకి పడిపోయామో అర్థం కావట్లేదు. సో ఆ అడగదు నాకు ఇక్కడ కనిపించింది. సో తన్ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఏం జరిగింది, ఎంతవరకు వెళ్ళింది ఈ దౌర్జన్యం, ఒకసారి రా తల్లి ఇక్కడికి రా. అన్యాయం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి మొత్తానికి ఆ కుటుంబంలోనే ఒకటే ఒక మగబిడ్డ అంటండి. వాడు ఎప్పుడు ధైర్యంగా చెప్పుకునేవాడంట, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానమ్మా, మిమ్మల్ని అందరికీ నేను దిక్కుగా ఉంటానమ్మా అని. సో అలాంటిది ఈరోజు వాళ్ళు చూడండి, కనీసం రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి తల్లులని తెలిసిపోతుంది మనకి. ఒకడు తప్పు చేస్తున్నాడంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది? నడి రోడ్డు మీద ఒక బిడ్డను తగలెట్టేసేంత ఆటవిక సమాజంలోకి మనం వచ్చేసామా, ఇంత దిగజారిపోయామా? చట్టాలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాయి, ఎందుకు వీళ్ళ కొమ్ము కాస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి ఇలాంటి బిడ్డల సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారు లోకేష్ గారు? ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి, దానివల్ల ఇలాంటి చెల్లెలకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది. తమ్ముడు పేరు అమర్నాథ్ గౌడ్, 15 సంవత్సరాలు కుర్రోడు, 1 సంవత్సరం నుంచి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మాట్లాడినందుకు అతని టెక్స్ట్ బుక్ తీసుకుని, అమర్నాథ్ గౌడ్ టెక్స్ట్ బుక్ తీసుకుని పేపర్లు చింపేసి నోర్లో కుక్కేసి పైన కవరేసి కాలు చేతులు కట్టి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాలా. ఇది చాలా బాధ వేస్తుంది. విచిత్రం ఏంటంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్య అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చూడండి ఎక్కడ పోతుందో. అంటే మానవత్వం లేదా మీకు? ఇదే గాని మీ ఇంట్లో జరిగితే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకుల్ని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మనందరం కూడా ఆలోచించాలా, మనకి ఒకరు నన్ను గీర్తేనే అబ్బా నొప్పి అనిపిస్తుంది. ఆ కొద్ది నిమిషాలు అమర్నాథ్ గౌడ్ ఎంత నరకం అనుభవించంటో ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ పోసి తగలబెట్టారు కుర్రుడు.
కరెక్ట్గా 35 రోజులు అయిందనుకుంటా. చాలా బాధేస్తుంది. ఇట్లా చెల్లమ్మ అన్నట్టు అందరు తమ్ముల్ని అన్నల్ని ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఇంకా సమాజంలో మనం బతకగలుగుతామని ఒక్కసారి ప్రజలందరిని ఆలోచించమంటున్నా. ఇలా అనేక ఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం కఠినంగా వివరించుంటే ఒక్క చెల్లమ్మ వైపు చూసేదానికి భయపడ్డేవారు. ఎన్నికల ముందల ఏం చెప్పారండి? గణగణ ముందలా జగన్ వస్తాడని. ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు ఈ కుటుంబానికి అండగా నిలబడలేదని, ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారు రాలేదని. అంతెందుకు మంత్రి గారు జోకర్ జోగి. ఎంత అన్యాయం అంటే ఈ కుటుంబానికి అండగా నిలబడిన సంఘాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పెడతారా? ఎందుకు మీరు అండగా నిలబడతారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు అనగానే సత్యప్రసాద్ గారు వెళ్ళి ముందల అండగా నిలబడ్డారు ఈ కుటుంబాన్ని. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు ఈ కుటుంబాన్ని. మా తల్లి భువనేశ్వరి అమ్మ ఇప్పుడు ఈ చెల్లిని చదివిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, అది మాకున్న మానవత్వం. నా లక్ష్యం ఒకటే, ఇంకొక చెల్లమ్మకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. నేను ఎప్పుడు అనుకున్నాను నాకు చెల్లి ఉండాలని, నాకు ఎప్పుడు అనిపించే. కానీ ఈరోజు మారుతుంటే చాలా బాధేసింది. మొత్తం ఘటన చెప్తుంటే నిజంగానే నేను కళ్ళమిట నీళ్లు పెట్టుకున్నాను. చాలా బాధ కలిగింది. ఇది ఇంకొక చెల్లికి అక్కకి జరగకుండా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటా. ఈ సభా వేదిక చెల్లెమ్మ నేను హామీ ఇస్తున్నా, ఈ హత్య వెనకాల ఎవరున్నారో, ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడో 9 నెలలు ఓపిక పట్టి తల్లి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వాళ్ళని లోపలేసే బాధ్యత నేను తీసుకుంటా. ధైర్యంగా ఉండమ్మా, ఇంటికి పెద్ద దిక్కా నిలబడాలి. ఎవరైతే దీని కారకులయ్యారో వాళ్ళందరూ అసూయపడే విధంగా బాగా చదివి సమాజానికి ప్రయోజకులుగా మారాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ధైర్యం కొడుతుంది, మేము ఉన్నాం. తెలుగుదేశం కుటుంబం మొత్తం మీకు అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము మీకు అన్న తమ్ముడు లాంటి వాళ్ళు. ధైర్యంగా ఉండమ్మా, అన్న కానీ సత్యప్రసాద్ గారి దగ్గర నుంచి మేము అందరం మీకు అండగా ఉంటాం. ధైర్యంగా ఉంచు. ఇలా ఏ బిడ్డకి అన్యాయం జరిగినా ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ చేస్తే రిపోర్ట్ నమోదు అవ్వాలి, ఆ దుండగులకు ఇమ్మీడియట్ గా కట్టడి చేయాలి, వాళ్ళకి శిక్షలు పడాలి. అలాంటి రోజులు వస్తే తప్ప ఇలాంటి ఆడబిడ్డల రాతలు మారవు, ఇలాంటి కుటుంబాల రాతలు మారవు. సో ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకుందాం. అండ్ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి న్యాయం అన్నది బతికే ఉంది, ఖచ్చితంగా శిక్ష పడాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. ఈ తల్లి కడుపుకొత్త తీరేది కాదండి, ఒక్కసారి మీ చప్పట్లతో మేమందరం నీకు అండగా ఉంటాం అని ఒక్క హామీ ఇవ్వండి చాలు. అండ్ లోకేష్ గారి కుటుంబం ఈ బిడ్డను చదివించడానికి పూర్తి బాధ్యత తీసుకుంది, దానికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో హర్షిద్దామండి.